ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజ్ లో 50% మాత్రమే పే చేయండి. మహిళల రక్షణ కోసం రాష్ట్ర మహిళా కమిషన్ చేసిన కొన్ని ప్రతిపాదనలు ఆలోచింప చేస్తున్నాయి. మహిళల రక్షణ కోసం వాటిని ప్రభుత్వం ముందు ఉంచింది. ఆ సంచలన ప్రతిపాదనలు ఏంటి, ఏ రాష్ట్రంలో అనేది చెప్పే ముందు అసలు ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావడానికి ఏర్పడిన పరిస్థితులను నేను చెప్పాల్సిన మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మహిళలకు రక్షణ ఎక్కడా? ఎక్కడా లేదు. ఇంటి నుంచి అడుగు పెడితే మళ్ళీ ఇంటికి తిరిగొచ్చే వరకు గుబులే. కామాంధుల కళ్ళలో నుంచి తప్పించుకురావటం నేటి ఆడవాళ్లకు పెను సవాలే. 60 ఏళ్ల వృద్ధురాలు నుంచి 6 ఏళ్ల పసిపాప వరకు అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. స్కూల్ మాస్టర్ నుంచి కొలతలు కొలిచే టైలర్ వరకు, కాలేజీలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీల నుంచి ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త వరకు, పనిచేసే చోట ఇంటికి నడిచేదారిలో, ఆర్టీసీ బస్సులో, పట్టాలపై పరుగులు తీసే రైల్లో, గాలిలో, ఎగిరే విమానంలో, ఎక్కడ చూసినా కామాంధుల చర్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అదును చూసి కాటేస్తున్నారు, జీవితాలను చిదిమేస్తున్నారు. చట్టాలు పెరిగాయి, సెక్షన్లు మారాయి, కఠిన శిక్షలు వచ్చాయి. కానీ స్త్రీలపై అత్యాచారాలు, దాడులకు అడ్డుకట్ట పడిందా అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా లేదనే చెప్పాలి. చట్టాలని చుట్టాలుగా చేసుకుంటున్నారు. అందుకే నిర్భయ చట్టంతో దాడులు ఆగక దిశా చట్టం వచ్చింది. తర్వాత కూడా కొత్త చట్టాలు పుట్టుకొచ్చాయి. కారణం, మహిళలపై దేశంలో ఏదో ఒక మూల వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యం. అందుకే ఈ మధ్య పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకో దౌర్భాగ్యం, అమానవీయం ఏంటో తెలుసా, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చెప్పే క్రమంలో కూడా బాలికలను యూపీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు వేధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏదైనా ఘటన జరిగాక కఠిన చర్యలు తీసుకోవడం కంటే ముందు వీటిని నివారించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఆలోచన యూపీ మహిళా కమిషన్ చేసింది. ఆ రాష్ట్రంలో బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం. మహిళల దుస్తుల కొలతలను మగవారు తీసుకోకూడదని యూపీ మహిళా కమిషన్ ప్రతిపాదన చేసింది. ఇలాంటి వృత్తుల్లో ఉన్న కొందరు పురుషులు అసభ్యంగా తాకడంతో పాటు వేధించేందుకు అవకాశం ఉన్న కారణంగా అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. సెలూన్లలో మహిళల కస్టమర్లకు అమ్మాయిల సేవలు అందించాలని కూడా తెలిపింది. జిమ్ యోగా సెంటర్లలో అమ్మాయిలకు మహిళా ట్రైనర్లే ఉండడం, స్కూల్ బస్సులో తప్పనిసరిగా మహిళ ఆయా లేదా ఉపాధ్యాయుని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. డ్రామా ఆర్ట్ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలని కూడా కోరింది. మహిళల వస్తువులను విక్రయించే దుకాణాల్లో తప్పనిసరిగా మహిళా సిబ్బందినే ఉంచాలని, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు త్వరలో తీసుకెళ్లనుంది. తాము సూచించిన నిబంధనలను అమలు చేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలని యూపీ మహిళా కమిషన్ ను కోరింది. మహిళా కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనపై యోగి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. యూపీలోనే కాక దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలు తప్పక చేపట్టాలి. అప్పుడైనా మహిళలకు కొంతమేర బ్యాడ్ టచ్ లకు వేధింపులకు దూరం అవుతారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.